హలో ఆల్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు యూ క్లిక్. మీ సపోర్ట్ నాకు కావాలండి. జస్ట్ వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా మంచి మంచి అప్డేట్స్ ఇవ్వాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది. అండ్ సారీ ఫర్ ద డిలే బికాజ్ అప్డేట్స్ చాలా ఉండటం వల్ల లేట్ అయింది. లెట్స్ గెట్ ఇన్ టు ద సినిమా కబుర్లు. నా గత వీడియోస్ను చూసి ఉంటే టక్ జగదీష్ మూవీ గురించి చెప్పాను. ప్రొడ్యూసర్స్ ప్రైమ్లో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేద్దాము అంటే నాని మాత్రం థియేటర్స్లోనే రిలీజ్ చేద్దాము అనే డిస్కషన్ జరిగాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బిగ్ బడ్జెట్ మూవీస్ థియేటర్స్లో రిలీజ్ అవ్వడం కలెక్షన్స్ మీద దెబ్బ పడుతుంది అంటూ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్కే కన్ఫర్మ్ అయింది. కొంతమంది ప్రొడ్యూసర్స్ ఆవేశంలో నానిని ఏదేదో అన్న మాటలకు సారీ కూడా చెప్పారు. అయితే నాని లేటెస్ట్ ఫిల్మ్ టక్ జగదీష్ ఫైనల్గా సెప్టెంబర్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్లో ఎక్స్క్లూజివ్గా స్ట్రీమింగ్ కాబోతుంది. కానీ శ్యామ్సింగరాయ్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఈ మూవీకి మరొకసారి డైరెక్ట్ ఓటీటీ నుంచి భారీ ఆఫర్స్ వచ్చాయి. కానీ నాని మాత్రం కరాఖండిగా ఈసారి శ్యామ్సింగరాయ్ అనే సినిమా థియేటర్స్లోనే రిలీజ్ అవుతుంది అంటూ తేల్చి చెప్పేశారు. నితిన్ మ్యాచ్లో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ Disney+ Hotstarలో సెప్టెంబర్ 17న కన్ఫర్మ్ అయింది. ఇటీవలనే రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ ట్రైలర్ చాలా బాగుంది అండ్ మేకర్స్ టుడే స్నీక్ పీక్ను కూడా రిలీజ్ చేశారు. అంతేకాకుండా నితిన్ హీరోగా గ్యారీ డైరెక్షన్లో రాబోతున్న అప్కమింగ్ ఫిల్మ్ 007 థీమ్తో తెరకెక్కబోతున్న మూవీకి 007 అనే టైటిల్ను ఫిక్స్ చేసే చర్చల్లో ఉన్నారు. అనౌన్స్మెంట్ వెరీ సూన్. లవ్ స్టోరీ మూవీ సెప్టెంబర్ 10కు వస్తుంది. ష్యూర్ షాట్ నో డౌట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని ధీమాతో మేము రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాము అంటూ ప్రొడ్యూసర్ రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో చెప్పారు. అంతేకాకుండా అదే డేట్కు ప్రైమ్లో రిలీజ్ అవుతున్న టక్ జగదీష్ మూవీను పోస్ట్పోన్ చేసుకోండి అని కూడా వార్నింగ్ ఇచ్చారు. కానీ టక్ జగదీష్ మూవీ ప్రైమ్లో సెప్టెంబర్ 10కు వస్తుంటే లవ్ స్టోరీ మాత్రం మళ్ళీ పోస్ట్పోన్ అయింది. సెప్టెంబర్ 30న రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా థియేటర్స్లో సెప్టెంబర్ 30న రిలీజ్ అయిన తర్వాత ఆహాలో 35 to 36 days కు స్ట్రీమింగ్ అవడానికి డీల్ ఓకే అయింది. వైష్ణవ్ తేజ్, క్రిష్ జాగర్లముడి, రకుల్ ప్రీతుల సినిమా కొండపొలం అనే పేరును ఖరారు చేస్తూ వైష్ణవ్ తేజ్ అండ్ రకుల్ ప్రీతుల ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను మేకర్స్ రివీల్ చేశారు. అండ్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న ఈ ఫిల్మ్ నుంచి ఓబులమ్మ అనే ఫస్ట్ సాంగ్ ను కూడా ఈ ఫ్రైడే రోజున రిలీజ్ చేశారు. మూవీ మాత్రం అక్టోబర్ 8న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. కిరణ్ అబ్బవరం లేటెస్ట్ ఫిల్మ్ SR కళ్యాణ మండపం ఆగస్టు 6న థియేటర్స్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్తో 10 crores పైనే విభత్సమైన కలెక్షన్స్ను రాబట్టి ప్రస్తుతం ఆ హాల్ స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ అలాగే జులై 30న థియేటర్స్లో రిలీజ్ అయిన సత్యదేవ్ తిమ్మరుసు చాలా బాగా ఆడింది అండ్ మంచి లాభాలని ఆర్జించి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఎక్స్క్లూజివ్గా స్ట్రీమింగ్ అవుతుంది. సందీప్ కిషన్ ప్రొడ్యూస్ చేస్తూ సత్య లీడ్ రోల్లో యాక్ట్ చేసిన ఫిల్మ్ వివాహ భోజనంబు ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం సోనీ లీవ్లో ఎక్స్క్లూజివ్గా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ రివ్యూను మేము చేశాము. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. ఈ సినిమాతో పాటుగా ఈ శుక్రవారం శ్రీదేవి సోడా సెంటర్, ఇచ్చట వాహనములు నిలపరాదు, హౌస్ అరెస్ట్, సూర్యాస్తమయం అండ్ గ్రేట్ శంకర్ రిలీజ్ అయ్యాయి. శ్రీదేవి సోడా సెంటర్ అండ్ ఇచ్చట వాహనములు నిలపరాదు మూవీస్ మంచిగా థియేటర్స్లో ప్రదర్శింపబడుతుండగా హౌస్ అరెస్ట్ మూవీ లిమిటెడ్ థియేటర్స్లో ఆడుతుంది. ఇక మిగతా మూవీస్ గురించి అడ్రస్ లేదు. ఈ మూవీస్ గురించి కూడా మేము రివ్యూస్ చేశాము. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అలాగే శ్రీదేవి సోడా సెంటర్ అండ్ ఇతర వాహనములు నిలుపరాదు డిజిటల్ రైట్స్ను ఆహా సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ స్టేజ్లో ఉండగా క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్ నుంచి నిధి అగర్వాల్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ను మేకర్స్ విడుదల చేశారు. అలాగే మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ నటిస్తున్న హీరో మూవీ నుంచి కూడా నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ను మేకర్స్ రిలీజ్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్తో హెక్టిక్ షెడ్యూల్తో కంటిన్యూస్గా షూటింగ్లో పాల్గొంటూనే ఉన్నారు. అయితే సెప్టెంబర్ 2న PSPగా బర్త్డే స్పెషల్గా భీమ్లా నాయక్ నుంచి ఫస్ట్ సాంగ్ను రిలీజ్ చేస్తుండగా హరిహర వీరమల్లు మూవీ నుంచి న్యూ పోస్టర్ను రివీల్ చేయనున్నారు. అలాగే హరిశంకర్తో చేయబోయే సినిమా నుంచి, సురేందర్ రెడ్డితో రాబోయే మూవీస్ నుంచి కూడా బర్త్డే విశేష పోస్టర్ను మేకర్స్ రివీల్ చేయనున్నారు. అయితే భీమ్లా నాయక్ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లిమ్స్కు మాత్రం అద్దరిపోయే రెస్పాన్స్ను ఇచ్చిన ఆడియన్స్కు మేకర్స్ ధన్యవాదాలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ ఫారెస్ట్ సాంగ్ను రిలీజ్ చేయబోతుండగా సెప్టెంబర్ 1న ప్రోమోను రివీల్ చేయనున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో అఖిల్ అండ్ పూజా హెగ్డేలు హీరో హీరోయిన్స్ గా వస్తున్న మోస్ట్ లాంగ్ అవైటెడ్ ఫిల్మ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఫైనల్గా అక్టోబర్ 8న థియేటర్స్లోకి రిలీజ్ అవుతుంది. అలాగే సురేందర్ రెడ్డి డైరెక్షన్లో రాబోతున్న అఖిల్ అప్కమింగ్ ఫిల్మ్ ఏజెంట్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతుంది. సూర్య నటించిన జై భీమ్ నవంబర్లో ప్రైమ్లో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుంది. తెలుగు యాక్టర్ పార్వతీశం నటిస్తున్న సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి టీజర్ను లాస్ట్ వీక్ డైరెక్టర్ గోపిచంద్ మల్లిని విడుదల చేయగా ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్ డేట్ను ఫిల్మ్ మేకర్స్ మరికొన్ని రోజులు అనౌన్స్ చేయనున్నారు. అలాగే పార్వతీశం మరో సినిమా గమ్మత్తు మూవీ టీజర్ను డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ నిన్న లాంచ్ చేశారు. యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రస్తుతం చాలా స్పీడ్గా సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నారు. మారుతితో మంచి రోజులు వచ్చాయి అనే సినిమా రిలీజ్కు రెడీగా ఉండగా ఈ మూవీ నుంచి రీసెంట్గా సోగా అనే సాంగ్ రిలీజ్ అయింది. అలాగే చిరంజీవి డాటర్ సుస్మిత ప్రొడ్యూసర్గా సంతోష్ శోభన్ హీరోగా ఒక సినిమా రాబోతుంది. శ్రీదేవి శోభన్ బాబు అనే టైటిల్తో రాబోతున్న ఈ ఫిల్మ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను చిరు బర్త్డే స్పెషల్గా రివీల్ చేశారు. వీటితో పాటుగా సంతోష్ శోభన్ మెయిన్ లీడ్గా చేస్తున్న ది బేకార్ అండ్ ద బ్యూటీ అనే వెబ్ సిరీస్ ఆహాలో సెప్టెంబర్ 10 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. మ్యాచో మ్యాన్ గోపిచంద్ తమనలా సిటీమార్ మూవీ నుంచి మణిశర్మ కంపోజ్ చేసిన కబడ్డీ యాంథమ్ సాంగ్ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేశారు. యాక్చువల్గా మూవీని ఇనిషియల్గా సెప్టెంబర్ 3 రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ ప్రస్తుతం సినిమాను సెప్టెంబర్ 10 పోస్ట్ పోన్ చేశారు. నూతన నటీనటులతో తెరకెక్కిన మధురా వైన్స్ మూవీని సెప్టెంబర్ 17 రిలీజ్ చేయనున్నారు. నవీన్ పోలిశెట్టి తన తదుపరి మూవీస్ ను యువి క్రియేషన్స్ అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ లో చేయనున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్స్ సూన్. అండ్ కన్నడతో పాటుగా తెలుగులో కూడా తెరకెక్కబోతున్న ఓల్డ్ మాంక్ మూవీ ట్రైలర్ ను నవీన్ పోలిశెట్టి కొద్ది రోజుల క్రితమే లాంచ్ చేశారు. ఆగస్టు 19 రిలీజ్ అయిన శ్రీ విష్ణు రాజరాజ చోరా సాలిడ్ రెస్పాన్స్ తో సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయింది. ఈ శుభ సందర్భంగా ఫిల్మ్ టీమ్ సక్సెస్ మీట్ను జరుపుకున్నారు. రవితేజ కిలాడి మూవీ షూటింగ్ చాలా టైట్ గా జరుగుతుంది. అండ్ కొద్ది రోజుల క్రితమే సాంగ్ చిత్రీకరణ ముగిసింది. అయితే ఈ సినిమా హీరోయిన్ డింపుల్ హయాతి బర్త్డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రివీల్ చేస్తూ ఫస్ట్ సింగిల్ సెప్టెంబర్ 10 రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సినిమాలో రవితేజ ఒక పాటను కూడా పాడారు. డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ హ్యూజ్ గూస్ బంప్స్. అలాగే కిలాడి పోస్ట్ థియేటర్ స్ట్రీమింగ్ రైట్స్ ను Disney+ హాట్స్టార్ అండ్ స్టార్మా సొంతం చేస్తున్నాయి. దీనితో పాటుగా రవితేజ అనదర్ అప్కమింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ రామారావు ఆన్ డ్యూటీలో ఇలియానా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ ఆగస్టు 22 తన బర్త్డేను ఫ్యాన్స్ తో కుటుంబ సభ్యులతో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ అలాగే రాఖీ పర్వదినం సందర్భంగా తన చెల్లెలతో గ్రాండ్ గా వేడుకను సెలబ్రేట్ చేసుకోగా చిరు బర్త్డే రోజున బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను అనౌన్స్ చేశారు. వీటి గురించి చాలా డీటెయిల్డ్ గా అనలైజ్ చేస్తూ వీడియో కూడా చేశాను, చూడకపోతే ఇప్పుడే చూసేయండి, మీకోసమే ఈ వీడియో. చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ప్రజెంట్ ఫిల్మ్ కిన్నెర్స్ అనే టీజర్ ను మేకర్స్ ఈ శుక్రవారం రిలీజ్ చేశారు. అండ్ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. రాహుల్ రామకృష్ణ అవికా గోర్ల నెట్ మూవీ G5 సెప్టెంబర్ 10 డైరెక్ట్ స్ట్రీమింగ్ అవుతుంది. RRR మూవీ రీసెంట్గా ఫారెన్ షెడ్యూల్ను కంప్లీట్ చేసుకుంది. అండ్ ఓన్లీ ప్యాచ్ వర్క్ ఒక్కటే మిగిలింది. అలాగే సైమల్టేనియస్గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మూవీని అక్టోబర్ 13 నుంచి పోస్ట్ పోన్ చేశారు. కాకపోతే డిస్ట్రిబ్యూటర్స్ను సంక్రాంతి 2022కు థియేటర్స్ను బ్లాక్ చేయమని చెప్పారు. ఆల్రెడీ చాలా చిన్న సినిమాలు అంటే RRRతో కంపేర్ చేస్తే సంక్రాంతికి బుక్ అయ్యాయి. అందువల్ల 2022 సమ్మర్ కు డేట్ ను ప్లాన్ చేస్తున్నారు. మరి ఏమవుద్దో చూడాలి. ప్రస్తుతానికైతే జనవరి 7 మూవీని ఫిక్స్ అవుతూ డేట్ ను లాక్ చేశారు. కొరటాల శివతో NTR చేయబోయే ప్యాన్ ఇండియన్ ఫిల్మ్ NTR 30 ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. దసరాకు మూవీ ఓపెనింగ్ ఉండనుంది. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ అఖండ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా మూవీని అక్టోబర్లో రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నారు. అలాగే మాస్ కు మూల విరాట్ అయిన బాలయ్య బాబుకు కామెడీ అండ్ మాస్ ను కరెక్ట్ గా యూజ్ చేసుకునే అనిల్ రావుపూడి యాడ్ అయితే థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్ ఓకే అయింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ సూన్. అలాగే గోపిచంద్ మల్లెన్ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న NBK 107 మూవీ అధికారికంగా దసరాకు ప్రారంభం కానుంది. నాగశౌర్య ప్రజెంట్ ఫిల్మ్ లక్ష్య షూటింగ్ ను కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే ఈ మూవీలో పార్థసారథిగా కనిపించబోతున్న జగపతి బాబు స్పెషల్ పోస్టర్ను మేకర్స్ కొద్ది రోజుల క్రితం విడుదల చేశారు. అంతేకాకుండా నాగశౌర్యం మరో అన్టైటిల్డ్ ఫిల్మ్ నుంచి కూడా రాధిక ఫస్ట్ లుక్ ను బర్త్డే స్పెషల్ గా రివీల్ చేశారు. ఇదే కాకుండా నాగశౌర్య రీతువర్మల ప్రజెంట్ ఫిల్మ్ వరుడు కావాలన్న మూవీ టీజర్ ను మేకర్స్ ఆగస్టు 31 రివీల్ చేయనున్నారు. శ్రీనివాస అవసరాల నటిస్తున్న ప్రస్తుత సినిమా 101 జిల్లాల అందగాడు నుంచి అలసిన సంచారి అనే వీడియో సాంగ్ ను మేకర్స్ ఇదివరకే రిలీజ్ చేశారు. అలాగే ఈ మూవీ ట్రైలర్ ను హీరో వరుణ్ తేజ్ లాంచ్ చేశారు. అండ్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మొన్న నిర్వహించగా మూవీ సెప్టెంబర్ 3 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సాయి ధరమ్ తేజ్ అండ్ దేవకట్టల రిపబ్లిక్ మూవీ నుంచి ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్ ను హీరోయిన్ రమ్యకృష్ణ రివీల్ చేసింది. రిలీజ్ డేట్ ను మరొకసారి మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. సెప్టెంబర్ 4 యాక్టర్ చిరంజీవి ఏపీ సీఎం వైఎస్ జగన్ థియేటర్స్ అండ్ టికెట్ హైక్ ఇష్యూస్ అలాగే ఫస్ట్ లాక్డౌన్ పెండింగ్ ప్రామిసెస్ గురించి మీట్ అవబోతున్నారు. సెప్టెంబర్ 16 నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 4 shows per day కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సర్కారు ఆరి పాట మూవీలో హైలైట్ గా నిలిచే గోవా షెడ్యూల్ ఈ వీక్ కంప్లీట్ అయింది. ఈ మూవీ జనవరి 13 గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో రాబోయే SSMB 28 షూటింగ్ అక్టోబర్/నవంబర్ 2021 నుంచి మొదలు కానుంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ మరికొన్ని రోజుల్లో రానుండగా మహేష్ బాబు ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాను DVV దానయ్య ప్రొడ్యూస్ చేస్తుండగా ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్ లో హెవీగా ఉంది. అలాగే సుధీర్ బాబు నటించిన శ్రీదేవి సోడా సెంటర్ ను లాస్ట్ డే మహేష్ బాబు చూసి సినిమా టీంపై ప్రశంసల వర్షం కురిపించారు. విక్టరీ వెంకటేష్ దృశ్యం 2 మూవీ నుంచి గణేష్ చతుర్థి స్పెషల్ గా సెప్టెంబర్ 10 న్యూ పోస్టర్ ను రిలీజ్ డేట్ గురించి రివీల్ చేయనున్నారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో తన మేనల్లుడు ఆశీస్ రెడ్డిని ఇంట్రొడ్యూస్ చేస్తూ రౌడీ బాయ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఆసియస్కు సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండగా మోషన్ పోస్టర్ అండ్ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేస్తూ హీరో లాంచ్ ఈవెంట్ను గ్రాండ్యూర్గా చేశారు హీరో మేనమామ దిల్రాజు. అక్టోబర్లో థియేటర్స్లోకి రిలీజ్ అవుతుంది ఈ మూవీ. అండ్ G5 డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకుంది. శంకర్ అండ్ రామ్ చరణ్ల RC-15 మూవీకి ఒక క్రేజ్ వచ్చేసింది. అయితే ఈ మూవీలో యాంటాగనిస్ట్గా ఫాద్ ఫాజిల్ను తీసుకోవడానికి చర్చలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ పుష్ప ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవడమే కాకుండా హ్యూజ్ క్రేజ్ను దక్కించుకుంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్లో ఫాద్ ఫాజిల్ పైన చిత్రీకరణ జరుగుతుంది. మొన్న రిలీజ్ చేసిన ఫాద్ ఫాజిల్ ఫస్ట్ లుక్ను అయితే ట్రెమెండ్ రెస్పాన్స్ వచ్చేసింది. దీనికి తోడుగా కన్నడ యాక్టర్ ధనంజయ ఫస్ట్ లుక్ను కూడా మేకర్స్ ఇటీవలనే విడుదల చేశారు. భారీగా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి మేకింగ్ వీడియో, సెకండ్ సింగిల్, స్పెషల్ పోస్టర్తో టీమ్ ఫ్యాన్స్ను బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన దాకో దాకో మేకా సాంగ్కు 40 మిలియన్ వ్యూస్తో చాలా స్పీడ్గా దూసుకెళ్తుంది. శర్వానంద్ అండ్ సిద్ధార్థ్తో కలిసి చేస్తున్న వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మహాసముద్రం అక్టోబర్ 14th రిలీజ్ అవుతుంది. RX-100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ధనరాజ్ హీరోగా నటిస్తున్న ఫిల్మ్ బుజ్జి ఇలారా మూవీ నుంచి సునీల్ ఇంటెన్సివ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ లుక్ ను కృష్ణాష్టమి స్పెషల్ గా మేకర్స్ రివీల్ చేశారు. విశాల్ బర్త్డే సందర్భంగా నిన్న విశాల్ 31st ఫిల్మ్ సామాన్యుడు ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. అండ్ ఎనిమి మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. కన్నడ యాక్టర్ కిచ్చా సుదీప్ ప్రజెంట్ ఫిల్మ్ విక్రాంత్ రోనా మూవీ నుంచి సెప్టెంబర్ 2nd డెడ్ మ్యాన్స్ యాంథమ్ స్పెషల్ గ్లింప్స్ ని మేకర్స్ రివీల్ చేయనున్నారు. సందీప్ కిషన్ అండ్ విజయ్ సేతుపతిల తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం పాన్ ఇండియన్ ఫిల్మ్ గా వస్తున్న మైకేల్ టీమ్ పోస్టర్ ను ఆగస్టు 26th రివీల్ చేశారు. అండ్ సందీప్ అనదర్ ఫిల్మ్ గల్లీ రౌడీ రిలీజ్ డేట్ ను ఈ వీక్ లో అనౌన్స్ చేస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్ బంగారరాజు ఫార్మల్లీ లాస్ట్ ఫ్రైడే లాంచ్ అయిందండి. నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టిలో నడుస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ బుధవారం నుంచి మొదలైంది. బంగారరాజు శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్, థియేట్రికల్ రైట్స్ అన్నింటినీ G Studios సొంతం చేసుకుంది. అయితే నాగార్జున పుట్టినరోజు స్పెషల్ గా బంగారరాజు ఫస్ట్ లుక్ ను లాంచ్ చేశారు. అలాగే నాగార్జున అండ్ కాజల్ అగర్వాల్ హీరోయిన్స్ గా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో రాబోతున్న యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ షూటింగ్ లో ఉండగా ఈ ఫిల్మ్ టైటిల్ ను ది గోస్ట్ అంటూ ఫిక్స్ చేస్తూ నాగ్ బర్త్డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. అలాగే నాగార్జున హోస్ట్ గా నిర్వహించబోతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సెప్టెంబర్ 5th నుంచి 6 PM కు స్టార్ మాలో ప్రసారం కానుంది. నాగ చైతన్య, నాంది మూవీ డైరెక్టర్ విజయ్ కనక మేడల టక్ జగదీష్ ప్రొడక్షన్ బ్యానర్ సైన్స్ స్క్రీన్స్ కొత్త సినిమా నిన్న నాగ్ బర్త్డే స్పెషల్ గా ప్రకటించారు. మరిన్ని వివరాలు త్వరలోనే రానున్నాయి. రాఘవ లారెన్స్ నెక్స్ట్ మూవీ రుద్రం థియేటర్స్ లో ఏప్రిల్ 14th 2022 కు కన్ఫర్మ్ అయింది. కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరిల సమ్మతమే ఆడియో సాంగ్స్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి. అండ్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రాజ్ తరుణ్ లేటెస్ట్ ఫిల్మ్ స్టాండప్ రాహుల్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా తన తదుపరి సినిమాను కింగ్ నాగార్జున నిన్న తన బర్త్డే స్పెషల్గా రిలీజ్ చేశారు. అనుభవించు రాజా అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రాజ్ తరుణ్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేలా కనబడబోతున్నాడు. ఐ హోప్ ఇట్ విల్ హ్యాపెన్. కార్తీ నటించిన తమిళ ఫిల్మ్ మద్రాస్ తెలుగులో డబ్ అవుతుంది. అండ్ ఈ ఫిల్మ్ ఫస్ట్ లుక్ ను కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయింది. అండ్ మూవీ సెప్టెంబర్ లో థియేటర్స్ లో విడుదల కావడానికి సన్నద్ధమైంది. అండ్ ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ విల్ బి రివీల్డ్ లేటర్. కంగనా రనౌత్ స్టార్ తలైవి సెప్టెంబర్ 10th థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ను G Network సొంతం చేసుకుంది. అలాగే నీ కన్నుల్లో ఏముంది అనే రొమాంటిక్ సాంగ్ ప్రోమోను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. సిద్ధు జొన్నలగడ్డ సితారా ఎంటర్టైన్మెంట్స్ లో చేస్తున్న ఫిల్మ్ కు నరుడి బ్రతుకు నటన అనే పేరును ఖరారు చేసి ఫస్ట్ లుక్ ను ఇది వరకే రిలీజ్ చేశారు. కానీ సినిమా టైటిల్ ను మారుస్తూ డీజే టిల్లు అనే పేరును ఖరారు చేస్తూ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ న్యూ టైటిల్ లుక్ పోస్టర్ ను రివీల్ చేశారు. మేఘా ఆకాష్ డియర్ మేఘా మూవీ U/A సెన్సార్ ఫార్మాలిటీని కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్ 3rd థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా ఫిల్మ్ జ్యూక్ బాక్స్ సిల్లీ మార్క్స్ మ్యూజిక్ ద్వారా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. అలాగే ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న వెస్టిన్ హోటల్లో జరిగింది. ప్రముఖుల మధ్య ఫిల్మ్ థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. అండ్ సెప్టెంబర్ 3rd థియేటర్స్ లో మూవీ రిలీజ్ అవుతుంది. ఎస్టర్ ఇయర్ హ్యాండ్సమ్ యాక్టర్ హర్నాథ గ్రాండ్సన్ విరాట్ రాజ్ హీరోగా పరిచయం అవుతూ వస్తున్న సినిమా సీతా మనోహర్ శ్రీరాఘవ. ఈ ఫిల్మ్ నుంచి హీరో విరాట్ రాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను మేకర్స్ ఆగస్టు 25th రిలీజ్ చేశారు. అండ్ మోషన్ పోస్టర్ కూడా లాంచ్ చేశారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో ప్రభాస్ కృతిశనతో ఈ మంత్ ఎండ్ వరకు జరుగుతుంది. ఆగస్టు 2022 రిలీజ్ అవుతుంది ఈ మూవీ. అలాగే ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల సలార్ మూవీ షూటింగ్ కూడా ఇంకో పక్కన జరుగుతుండగా ఈ మూవీలో రాజమనార్ అనే క్యారెక్టర్ ను ప్లే చేస్తున్న వర్స్టైల్ యాక్టర్ జగపతి బాబు ఫెరోసియస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. విశేషమైన స్పందన వచ్చింది లుక్ కు. వీటితో పాటుగా రాధేశ్యామ్ టైటిల్ కార్డ్స్ షూటింగ్ ప్రస్తుతం గండికోటలో జరుగుతుంది. ప్రభాస్ జ్యోతిష్య శాస్త్రజ్ఞుడిగా నటిస్తుండగా కృష్ణంరాజు పరమహంసగా కనిపించబోతున్నారు. అలాగే సత్యరాజ్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో హిందూ పూజారిగా కనిపించబోతున్నారు. ఈ రోజు కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా విక్రమాదిత్య అండ్ ప్రేరణల లవ్లీ పోస్టర్ రిలీజ్ చేశారు. మూవీ అయితే జనవరి 14th 2022 కు రిలీజ్ కాబోతుంది. KGF 2 సౌత్ లాంగ్వేజ్ శాటిలైట్ డిజిటల్ రైట్స్ అన్నింటినీ G Network సొంతం చేసుకుంది. సలార్ మూవీని ఏప్రిల్ 14th 2022 కు రిలీజ్ చేస్తున్నామంటూ ప్రశాంత్ నీల్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ డేట్ కు KGF 2 రిలీజ్ అవుతుంది. సలార్ పోస్ట్ పోన్ అయింది. సో ఇవి అండి ఈ వారం వచ్చిన అప్డేట్స్. అలాగే రిలీజ్ డేట్స్ కూడా చాలా ఉన్నాయి, కాకపోతే వాటిని ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తారని కోరుకుంటూ, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ఇప్పుడే ప్లీజ్ subscribe our uClick YouTube channel. For more info, please click the bell icon and thank you for watching.